హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ మధ్య అంతా పెళ్లి పనుల్లో పడి నేను వీడియోస్ తీయలేకపోయాను. ఇప్పటి నుంచి వీడియోస్ కంటిన్యూ చేద్దాం. ఈరోజు వీడియో ఏంటంటే చెర్రాకు తాలింపు అన్నమాట. ఎగ్గు చెర్రాకు తాలింపు. చెర్రాని బాగా 4-5 సార్లు కడుక్కున్నాను మర్చిపోయేట్లుగా. 4 కోడిగుడ్లు, 1 ఆనియన్, ఆయిల్, ఇది వచ్చేసి కొబ్బరి పొడి, 1 మిరపకాయ, కొబ్బరి, వెల్లుల్లిపాయ వేయించి ఆయిల్ వేసుకుందాం. స్పూన్ల ఆయిల్ వేస్తాను. వేడెక్కాలి, ఆయిల్ వేడెక్కింది, ఆయిల్ వేస్తాం. దోరగా వేడెక్కగా వేయించుకోవాలి. ఇప్పుడు బాగా వాష్ చేసుకున్న ఈ ఆకుని వేసుకున్నాం. ఈ ఆకు 2 కట్టలు అన్నమాట. మగ్గిపోయి ఉంటుంది, చూద్దాం. ఈ చిర్రాకు బాగా మగ్గిపోయింది. ఇప్పుడు దీంతో మనం ఎగ్ వేసుకుందాం. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎగ్ చెడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి మనం ఏం చేద్దామంటే, ముందుగా ఇలా పగలగొట్టి ఇంట్లో వేసుకుంటే బాగానే ఉంది. ఇలా వేసుకుంటే చెడిపోయిందా లేదా అని అది తెలుస్తుంది. వేసుకుందాం. ఈ 4 కోడిగుడ్లు ఇందులో వేసేసుకున్నాం. ఒకసారి కలిపెట్టుకుందాం. ఈ ఆకులో వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఈ కడిగిన ఆకుతోనే దీంట్లో బాగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఇందాక ఉప్పు చూపించడం మర్చిపోయాను. తగినంత ఉప్పు వేసుకున్నాను. ఉప్పు అయితే ఇప్పుడే వేసుకోవాలి. ఇందాక చూపించడం మర్చిపోయాను. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ కొబ్బరి పొడిని వేస్తున్నాను. చాలా ఈజీ చేసుకోవటం. కొంతమంది అడిగారు, కొంతమందికి చేసి ఇచ్చాను కాబట్టి నన్ను కొంతమంది అడిగారు ఎలా చేస్తారు ఏంటి అని. అందుకని ఈ వీడియో పెడుతున్నాను. చిర్రాకి తాలింపు అయిపోయింది, రెడీ అయిపోయింది. ఈరోజు లంచ్లో అన్నీ రెడీ చేశాను నేను. అన్నం, పప్పుచారు, మామిడికాయ, రోటి పచ్చడి. ఇప్పుడు చిర్రాకి తాలింపు. మీరు కూడా ఇలాగే చేసుకొని మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియో చూసిన వాళ్ళంతా ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.